క్రీడలు ఉద్యోగులలో స్నేహ సంబంధాలు పెంపొందించడమే కాకుండా మానసిక శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని జిల్లా ఎస్పీ అఖిల్ మాధవ్ తెలిపారు. 2వ పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మాజన్ లాంఛనంగా ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే క్రీడా పోటీల్లో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల మినీ స్టేడియంలో సోమవారం రోజున జిల్లా ఎస్పీతో పాటు పరువుల అధికారులు హాజరై ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులు ఒలింపిక్ జ్యోతి చేతబూని పరేగ్రౌండ్ చుట్టూ తిరుగుతూ క్రీడా ప్రతిజ్ఞ నిర్వహించారు. శాంతి భద్రతల నిర్వహణలో ప్రతినిత్యం బిజీగా ఉండే సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని, గెలుపోవడంల కన్నా క్రీడా స్ఫూర్తి గొప్పదని పేర్కొన్నారు. 3 రోజుల పాటు జరిగే క్రీడా పోటీల్లో పోలీస్ జట్లు పలు రకాల పేర్లతో పాల్గొని క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, అథ్లెటిక్ అంశాల్లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నాయి. ప్రారంభ కార్యక్రమానికి వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఏలు కృష్ణ, మొగిలి శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, ఆర్ఐలు మధుకర్, రమేష్, ఎస్ఐలు, వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరయ్యారు. స్పోర్ట్స్ మీట్ మీరు అందరు చాలా గట్టిగా మంచి పని చేశారు. లాస్ట్ 7-8 మంత్స్ ఒక ఎమ్మెల్యే ఎలక్షన్, ఒక ఎంపీ ఎలక్షన్, మళ్ళీ దాని తర్వాత గణేష్ బందోబస్త్, హైదరాబాద్ లో బందోబస్త్ చాలా మంచిగా గట్టిగా చేసిన మీద ఇష్యూ లేకుండా అయినాయి. ఇప్పుడు అందరికి చాలా మెంటల్ ప్రెషర్ ఉండొచ్చు. ఇప్పుడు గివ్ యువర్ బెస్ట్, ఏమైనా లూజ్ అవుతారు ఓకే, మరి మళ్ళీ బట్ గెలుచుకున్నారు అంటే వెరీ గుడ్. లూజ్ అయిన వల్ల మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ థర్డ్ స్పోర్ట్స్ మీట్ వస్తుంది, అప్పుడు మీరు ఇంకా ప్రిపేర్ చేయవచ్చు. ఇది కాకుండా లాస్ట్ టైం చూసింది ఏంటంటే ఒక్కొక్క పర్సన్ కి 9-9, 10-10 మెడల్స్ వచ్చినాయి. ఈసారి మనం ఒక్కొక్క గేమ్